మాంటి ఎవరీవన్ యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మంచి విషయాన్ని నేను చెప్పబోతున్నాను. సో బైబిల్లో చదివే ముందు మనము ఏమేమి చేయాలా, ఏ విధంగా మనం బైబిల్ చదవాలా అనే విషయాలు నేను ఈరోజు ఈ వీడియో చెప్పబోతున్నాను. చదివే ముందు మనం ఏం చేయాలా, చదివే ముందు మనం ఏం చేయాలి, బైబుల్ చదవడానికి ముందు నేను ఒక టిప్ చెప్తున్నాను. ఈ ఫార్ములా యూజ్ చేయండి అందరు, ఎందుకంటే ఈ ఫార్ములా వల్ల సో మన మీద చాలా ప్రభావం పడుతుంది. ఇక్కడ మనము ఆస్పెక్ట్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాము. ఆస్పెక్ట్ ASPECT. ఏ అంటే అబౌట్ గాడ్, అబౌట్ గాడ్ అంటే దేవుని కొరకు నువ్వు ఆలోచించాలి. దేవుని కొరకు నువ్వు ఏమనుకుంటున్నావు, దేవుడు చేస్తాడనుకుంటున్నావా, చేయడానుకుంటున్నావా నువ్వు అనుకున్న పని, లేకపోతే నువ్వు అనుకునేది ఏదైనా కానీ దేవుని యొక్క దృష్టిలో ఉందా లేదా. అబౌట్ గాడ్, దేవుడి కోసం ఆలోచించండి, దేవుడి కోసము మీరు ధ్యానించండి. ఫస్ట్ ఏ అబౌట్ గాడ్, దెన్ ఎస్ ఏమైనా సిన్ ఉందా, ఎనీ సిన్ ఈస్ దేర్, సిన్ ఎస్ ఫర్ సిన్, ఎనీ సిన్ ఈస్ దేర్ అంటే జీవితంలో మనం ఏదైనా మనలో ఏమన్నా పాపం ఉందా, మనలో ఏదైనా దోషం ఉందా, తెలిసి చేసిన పాపం ఉందా. ఒకవేళ తెలిసి చేసిన పాపం కానీ తెలియక చేసిన పాపం ఉంటే ముందుగానే మనం ప్రార్థన చేయాలి. ఏంటి అంటే, సో దేవా నేను బైబుల్ చదవక ముందు నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి క్షమించండి. ఎనీ సిన్ ఈస్ దేర్, దెన్ ఎనీ ప్రామిస్, నువ్వేమైనా ప్రామిస్ చేసావా, దేవా ఇది ఇదిగో నేను ఈ యొక్క దాన్ని నేను చేయగలుగుతున్నాను, ఏమైనా ప్రామిస్ చేసావా. ఒకవేళ ప్రామిస్ చేసి మర్చిపోయి ఉంటే దేవుని దృష్టిలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు, దేవుని యొక్క బైబుల్ చదివేటప్పుడు జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా ఈ ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ సపోజ్ ఎగ్జాంపుల్లో దేవుని యొక్క బైబుల్లో ఎవరన్నా ఏదన్నా అలా తప్పు చేసి నేను ఎగ్జాంపుల్గా ఉన్నారా, ఆ విధంగా తప్పు చేసి నేను కూడా ఆ విధంగా అంటే మంచిదానికి ఉన్నాడా, లేకపోతే ఏదన్నా నేను ఫాలో అవ్వాలని ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరన్నా ఆ యొక్క దాని నుంచి నేను తప్పుకోవాలని ఎవరైనా ఎగ్జాంపుల్గా ఉన్నారా. ఎగ్జాంపుల్ ఏది తీసుకుంటున్నావు, మంచిదానా చెడ్డదానా. అదేవిధంగా కమాండ్, ఏదైనా కమాండ్ దేవుడి నుంచి ఇచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటాం. ఓకే, తర్వాత టైమ్లీ ప్రిన్సిపల్. మనము టైమ్లీ ప్రిన్సిపల్ అంటే సో మనం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు దేవుడు చెప్పిన దాన్ని మనం పాటిస్తున్నామా లేదా. దేవుడు ఎందుకంటే ఆయన అన్ని ప్రిన్సిపల్ను బైబిల్లో రాయించడం జరిగింది, ఆయన అనేకమైన భక్తుల ద్వారా. కాబట్టి ఈ యొక్క ఆస్పెక్ట్ అనే ఫార్ములాని మీరు ముందుగా బైబుల్ చదవక ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో బైబుల్ చదువుకున్న ప్రార్థనలో ఇవన్నీ గుర్తు చేసుకున్న తర్వాత, లేదు అంటే బైబుల్ చదివిన తర్వాత అయినా పర్లేదు, బట్ మోస్ట్లీ బైబుల్ చదివే పోయే ముందు ఈ యొక్క ఆస్పెక్ట్ ఫార్ములా మీరు ఉపయోగించితే మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఓకే, సో మన జీవితంలో ఇంకా అనేక విషయాల వల్ల దేవుడు మన వల్ల ఆయన మహిమ పొందుకుంటాడు కాబట్టి, సో ఈ యొక్క వీడియో చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి, అదేవిధంగా ఈ ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇలాంటి మంచి దేవుని యొక్క బైబిల్లో నుంచి విషయాలు తెలియపరచుటకు ఇంకా అనేకమైన దేవుని యొక్క సహాయము ఇంకా శక్తిని బలంను దేవుడు నాకు ఇచ్చిన గాక. సో అందరికీ నమస్కారం అండ్ గాడ్ బ్లెస్ యూ.